వేదికని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. వీరు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అండి, వర్లమూడి పూర్ణచంద్రరావు గారు. ఎన్ఆర్ఐ మహానాడు పేరే చాలా ఆనందంగా, ఎందుకంటే నేను అమెరికా రావాల్సి వచ్చి వస్తే అరే ఈసారి మహానాడు మిస్ అవుతున్నామని వెళ్ళకపోతున్నామని చెప్పి అనుకుంటే అది లేకుండా డాలస్లో ఇట్లా మహానాడు ఏర్పాటు చేయటం, ఇంతమంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికి కూడా మీ అందరికి ముందుగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఎన్నో బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ ఎన్ఆర్ఐ ఉన్న అభిమానులందరూ కూడా అమెరికాలో మహానాడు తలపెట్టారని చెప్పి ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా మన మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారు, అట్లాగే రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ గారు తీరిక చేసుకొని, అలాగే మరో శాసనసభ్యులు కదిరి బాబురావు గారు తీరిక చేసుకొని కార్యక్రమానికి అటెండ్ అవ్వాలి అని అటెండ్ అవ్వడానికి రావటం, దీనికి ప్రత్యేక ఆహ్వానితులుగా రావటం, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మేము చూస్తూ ఉంటే మా నాగభూషణం గారు చెప్పినట్టు మీరు చెప్తానికి తెలుగుదేశం పార్టీ పాలసీస్ కానీ తెలుగుదేశం పార్టీ మీద ఎంతో అవగాహన, మీరు మాట్లాడే విధానం చూస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళు ఒక బుల్లెట్ లాగా దూసుకొస్తూ ఉన్నారు. ఈరోజు అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడే క్యాప్షన్ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే కాన్సెప్ట్ తోటే ఆయన పార్టీని స్థాపించి అదే పునాది, దాన్ని కొనసాగింపుగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు దాన్ని తూచా తప్పకుండా తెలుగుదేశం పార్టీ పాలసీస్లోంచి ఎక్కడా పోకుండా ముందుకు తీసుకొస్తా ఉన్నారు. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. అహర్నిశలు మీకు తెలుసు, రోజు ఎన్ని గంటలు పనిచేస్తూ ఉన్నారో, 68 ఏళ్ల వయసులో కూడా దేనికి పేదరికం అనేది లేకుండా చేయాలని, ప్రతి ఆడగోదులకి 10,000 రూపాయలు మినిమం సంపాదన ఉండేటట్టు ఏర్పాటు చేయాలని ఒక మంచి ఆలోచనతో ప్రతిభిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, ఏదో ఈ వయసు వచ్చింది ముఖ్యమంత్రి అయ్యాం మళ్ళీ ఎందుకు ఇంత కష్టపడాలి, అధికారం చూడండి, అధికారమే అనుకుంటే అధికారం ఏమి అనుభవిస్తున్నారు, ఎంతో కష్టపడుతూ ఈ సమాజాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనునిత్యం తపన పడతా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఎప్పుడు భావితరాల వారికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వటం మన రాష్ట్ర మన భావితరాల పిల్లలకి ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో అవసరం. తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా మీరంతా ఎన్నో అండదండలు, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా ఫైనాన్షియల్గా కానీ ఫిజికల్గా కూడా ప్రతి గ్రామంలో మీరు చేసే కార్యక్రమాలు ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి ఎనలేని అండ. ముందు ముందు కూడా ఎప్పుడు మీ సహకారం తెలుగుదేశం పార్టీకి, మీ ఆశీస్సులు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే మీకు ఎక్కువసేపు చెప్పి పెద్దలు ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు విసిగించకుండా ఉండటం కోసం అని చెప్పి చెప్తా ఉన్నాం. ఎప్పుడు మీ అందరి ఆశీస్సులు, ఎందుకంటే తెలుగుదేశం ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండటం ఎంత అవసరమో తెలుగుదేశం పార్టీకి మీరందరూ కూడా అంతే అవసరం అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అని అన్నారు.